శ్రీ గురు భోన్నమ ఈ రెండు వేల ఇరవై సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ రెండు వేల ఇరవై సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి ఉండబోతోంది అని చెప్పుకోవచ్చు మకర రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి మకర రాశి వారు ఏలినాటి శని అనేటువంటి జన్మశనితోటి ఉన్నారు ఈ ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా జన్మరాశి అందు ఈ యొక్క శని సువర్ణమూర్తితోటి ప్రవేశించి సంచారం చేయటం చేత మూర్తిమంతులైన కారణం చేత శని వీళ్ళకి మాత్రము దోషప్రదుడు కాదు సర్వశుభాలను కూడా కలిగిస్తూ ఉంటాడు కాకపోతే ఈ యొక్క మకర రాశి వారికి స్వక్షేత్రాలలో గ్రహాల యొక్క సంచారం అనుకూలించే అవకాశాలు లేకపోలేదు దోషప్రదులు అయినప్పటికీ కూడా అంటే మకర రాశి వారికి కుజుడు మేషరాశి అందు అర్ధాష్ట్రమంలో సంచారం చేయటం జన్మంలో శని యొక్క సంచారం స్వక్షేత్రమందు అష్టమరాశి అందు రవి యొక్క సంచారము స్వక్షేత్రంలో అలాగే బుధుడు కూడా భాగ్యస్థానమునందు ఉచ్చస్థానగతుడై స్వక్షేత్రంలో సంచారం చేయటం అలాగే గురుడు కూడా స్వక్షేత్రంలో వ్యయస్థానగతుడై తన ధనుసు రాశి అందు సంచారం చేయటం అంటే ఇన్ని గ్రహాలు స్వక్షేత్రాల్లో సంచారం చేస్తున్నాయి మరి వీటిని పరిశీలన చేస్తే గోచారం ప్రకారంగా క్షేత్రాధిపత్య బలాలు అనుకూలంగా లేవు కాబట్టి అనుకూలులు కాదు అని చెప్పాలా స్వక్షేత్రాల్లో సంచారం చేసేట బలము తన యొక్క స్థానాన్ని చెడగొట్టుకోవద్దు కాబట్టి మేలును చేస్తుందని చెప్పాలా అని ఒకసారి పరిశీలన చేసుకుంటే మనము ఆ స్వక్షేత్రాల్లో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఈ మకర రాశి వాళ్ళకి మేలు చేసేవి కనుక అయితే ఖచ్చితంగా మేలు చేస్తూ ఉంటాయి అదే కనుక పాపగ్రహాలు కనుక అయ్యండి స్వక్షేత్రాల్లో కనుక ఉండి ఆ స్థానం బలీయమైనది కాకుండా బలహీనమైనది కనుక అయితే వాటి వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఇక మకర రాశి వారికి కలుగుతూ ఉంటుంది మరి ఈ విషయంగా పరిశీలన చేస్తుంటే ముఖ్యంగా చూసుకుంటూ ఉంటే మేషరాశి యందు కుజుని యొక్క రాశి సంచారం మరలా వక్రించి కూడా సంచారం చేయటం ఇది ఒక విశేషంగా కూడా చెప్పుకోవాలి వక్రించేటువంటి గురుడు విశేషమైన లాభాన్ని అంటే మూడవ స్థానంలోకి మినరాశిలోకి రాబోతో ఉన్న గురుడు వక్రించి మరల దాని కారణం చేత అర్ధాష్టం కుజుని యొక్క దోషం ఉన్నప్పటికీ కూడా మాతృవంశ పూర్వకంగా వాహనాల కారణంగా అలాగే కుటుంబ సౌఖ్యం కారణంగా ఎన్నో రకాల ఉపయోగాలు కలిగే అవకాశం కనబడుతున్నది చిన్న చిన్న సమస్యలు కూడా లేకపోలేవు ఎందువల్లంటే పాపగ్రహం కాబట్టి పాప ఫలితాలను ఖచ్చితంగా ఇస్తాడు అయినప్పటినీ వక్రించి సంచారం చేసేటువంటి యొక్క కుజుడు ఈ యొక్క మకర రాశి వారికి మేలును కలిగించే అవకాశం ఉంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే శుక్రుని యొక్క సంచారం కూడా సప్తమ స్థానం అందు సమసప్తక దృష్టితోటి శని మకర రాశిని వీక్షిస్తున్న కారణము ఈ యొక్క షష్టాధిపతి రాజ్యాధిపతి అనేటువంటి ఈ యొక్క శుక్రుడు కూడా అష్టమరాశిలోకి సంచారం చేసిన తర్వాత యోగాన్ని కలిగిస్తాడు అయినప్పటికీ శుక్రవారం కూడా పర్వాలేదు అని చెప్పుకోవచ్చు మరీ అంత ఇబ్బందికరంగా అయితే లేదు తదుపరి చూసుకుంటూ ఉంటే రవి యొక్క సంచారం అష్టమాధిపతి అష్టమస్థానం అందు బలంగా ఉన్నాడు దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆరోగ్యపరంగా ఎంత అనుకూలత కలిగిస్తూ ఉంటాడో మరల అదే రవి స్వక్షేత్రంలో బలీయుడికై ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వ్యతిరేకమైన గ్రహమైన కారణం చేత అనారోగ్య సమస్యలు కూడా సృష్టించడంలో చాలా గొప్ప సిద్ధాస్తుడిగా చెప్పుకోవచ్చు అంటే తనకి బలం చేకూరింది అవకాశం ఇక్కడ రవికి వచ్చింది కాబట్టి అయినప్పటికీ ఇక్కడ స్వక్షేత్రాధిపతి అయిన కారణం చేత పూర్తిగా అనారోగ్యం పాలు చేస్తాడని కూడా చెప్పుకోకూడదు ఎందువల్ల అంటే కొన్ని గ్రహముల యొక్క శుభదృష్టి గ్రహముల యొక్క బలాబలాలు పరిపూర్ణంగా ఉన్న కారణం చేత మరి భాగ్యాధిపతి భాగ్యస్థానం వద్ద బుధుడు చాలా అద్భుతంగా యోగిస్తున్నాడు స్వక్షేత్రంలో ఉచ్చస్థానతో యోగిస్తున్నాడు ఇది మకర రాశి వారికి బంగారు కంచుకోటలు అనేది చెప్పుకోవచ్చు బంగారు పుకోట ఎందువల్ల అంటే ఉచ్చస్థానంలో భాగ్యాధిపతి భాగ్యస్థానము సంచారం చేసే సమయము మీరు చేసుకునే పనుల యందు అభివృద్ధి కలిగేలా చేస్తూ ఉంటుంది ప్రతి పని కూడా అభివృద్ధి కలిగే అవకాశం కనబడుతున్నది మీరు ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారం ప్రారంభం చేస్తే వ్యాపారంలో సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతోంది జన్మ మందు మేధాకారక గ్రహంగాను జన్మకారక గ్రహంగాను శని సువర్ణమూర్తితో యోగిస్తూ ఉంటే ఈ యొక్క బుద్ధుడు కూడా భాగ్యస్థానం ఉచస్థానం కదుటైతే చాలా అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుండమో ఒక విశేషంగా చెప్పుకోవాలి దానికి తోడు వ్యయస్థానం ఉండేటువంటి గురుడు శుభమూలక ధన వ్యయాన్ని చేస్తూ ఉంటాడు మకర రాశి వాళ్ళు ఏదైనా సరే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ధనాన్ని ఖర్చు పెడుతున్నారు అంటే అది ఉపయోగంగా ఉంటుంది కానీ నిరుపయోగం మాత్రం ఎప్పటికీ కాదు ఇది బాగా గుర్తుంచోద విషయం దానివలన ఉపయోగపడేటువంటి ధనము వెచ్చించడమే కానీ ఉపయోగం లేనైతే ఖర్చు మాత్రం కాదు కాకపోతే యొక్క మకర రాశి వాళ్ళు ప్రత్యేకంగా గుర్తుంచోద విషయం ఏమిటంటే కనుక రాహుకేతువుల యొక్క మార్పు వీళ్ళకి ఆరు పన్నెండు స్థానాల్లో ఈ సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు వరకు రాహుకేతుల యొక్క సంచారం నడుస్తున్నది ఎప్పుడైతే ఇరవై మూడో తారీఖు నుండి రాహుకేతువులు పంచమ లాభస్థానంలోకి మారుతుంటారో అంటే వృషభ రాశిలోకి రాహువు వృష్టికి రాశిలోకి కేతువు మారుతుంటారో ఈ యొక్క గమనము సోనమూర్తులుగా మారుతున్న కారణము ఆ యొక్క కారణం చేత వీళ్ళకి మట్టి పట్టుకుంటే బంగారం అయిపోయే అవకాశాలు ఎన్నో రకాల కష్టాలు దూరం అయిపోయే అవకాశాలు అద్భుతంగా జీవితంలో అభివృద్ధి కూడా కనిపించే అవకాశం లేకపోలేదు ఇది చాలా గొప్పగా విశేషించే అవకాశం ఉంది దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కూడాను అటువంటి అభివృద్ధిని సాధించే అవకాశము మకర రాశి వారిలో కనపడుతుంది ఓవరాల్గా చూసుకుంటే మకర వారు నూతనంగా ఏదన్నా కనుక ప్రారంభం చేయాలంటే ఈ సందర్భంలో ప్రారంభం చేయండి భాగ్యాధిపతి భాగ్యస్థానం యోగం కలిగిస్తున్నాడు అయినప్పటికీ నవగ్రహ ధ్యాన శ్లోకాలు చేసుకోవటం వల్ల నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవటం వల్ల నవగ్రహ ధ్యాన శ్లోకాలకి సంబంధించి దోష పరిహారాలు చేసుకోగలిగితే కనుక మరింత లాభాలు పొందేట అవకాశము ఈ యొక్క మకర రాశి వారికి కలుగుతుని ఈ కార్యక్రమం చూస్తే మీకు మరీ మరీ తెలియజేస్తున్నాను అన్ని రంగాల వారికి అన్ని వర్గాల వారికి మకర రాశి వారికి యోగ్యమైన కాలంగా మనకు తెలియబడుతుంది ఈ యొక్క సెప్టెంబర్ మాసము ఈ యొక్క సమయాన్ని బస్సు కూడా మిస్ చేసుకోకండి చక్కగా సద్వినియోగం చేసుకుని ఉన్నతమైన జీవితం పొందవలసిందిగా అన్ని రంగాల వారికి తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకించి వీళ్ళకి వాళ్ళకి చెప్పడం లేదు అన్ని రంగాల వారికి అనుకూలం కలిగించే అవకాశం కనబడుతున్నది అలాగే ఈ యొక్క నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం వల్ల మీకు ఉచ్చక్ష వ్యక్తిగత జాతకాల్లో కుజుడు అర్ధాశ్రమంలో పాపస్థానకు వస్తే కనుక ఉంటే ఇబ్బందికర పరిస్థితులు కనబడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి నవగ్రహ ధ్యాన శ్లోకం చదువుకోండి ఇష్టదేవత ప్రార్థన చేయటము సర్వశ్రేయోదాయకంగా నేను మీకు ఈ కార్యక్రమం చూస్తున్న మకర రాశి వారికి మరీ మరీ తెలియజేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారాస్కోప్ నా ద్వారా అనాలసిస్ చేయించుకునే ఉద్దేశం ఉంటే కనుక ఈ పక్కన గణపతి నెంబర్కి ఫోన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ విషయాలు తెలియజేయండి జాతక పరిశ్రమలు దగ్గర రుసుము కూడా చెల్లించి మీ జాతక పరిశ్రమలను చేయించుకుని ఆనందకరమైన జీవితంలో పొందవలసిందిగా ఈ కార్యక్రమం చూసి మీకు మరీ మరీ చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉండేటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా మరి తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం